సూపర్ బ్లాక్ బాస్టర్ మొత్తం ఇక్కడే థియేటర్లను చూడండి, సినిమాలు చూస్తే అస్సలు బాగుండదు అన్న, సూపర్ అన్న. ఎందుకంటే చూడకండి అందరు థియేటర్ రండి. హీరోయిన్ యాక్టింగ్ అయితే సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందా అబ్బాబ్బా, మైండ్ పోయింది అసలు. సూపర్ చక్రవ్యూహం హీరోయిన్ యాక్టింగ్ అన్న అబ్బాబ్బా, పక్కనే కూర్చుంది ఆ సినిమాలో కన్నా మేడమ్నే చూస్తున్నా నేను. సూపర్ ఉందన్న డైరెక్షన్ కానీ క్వాలిటీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా లేస్తున్నాయి, గూస్ బంప్స్ లేస్తున్నాయి ఒక్కొక్కరికి. సూపర్ అన్న, అందరు థియేటర్లోకి వచ్చే చూడండి. టీవీలో చూస్తే ఇంట్రెస్ట్ రాదు, డైరెక్షన్కి అయితే మైండ్ పోయింది నాకైతే, వెంటనే ఎక్కిపోయింది. సీట్లో కూర్చుంటే సీట్లు కాలుతున్నాయన్న చెమటలకి, బాబాబా సస్పెన్స్ సూపర్ అన్న, అసలు మైండ్ పోయింది, బ్లాక్ బస్టర్ అసలు. అందరు వచ్చి థియేటర్లో చూడండి, సూపర్ అన్న చక్రవ్యూహం, సూపర్ మూవీ. మొత్తం నేను చూసిన సినిమాలో ఇదే హైలైట్ అన్న, సూపర్. కాకపోతే హీరో చంపడు, తర్వాత అమ్మాయి చంపడు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చంపడం అంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత మాత్రం అర్థమవుతుంది. లాస్ట్కి హీరో మొత్తం ట్రాప్ చేసినట్టు, కానీ ఎంత ట్రాప్ చేసినా ఒక చక్రవ్యూహంలో అర్జునుడు ఉంటాడు, ఒక పద్మవ్యూహం అయినా సరే ఎంత తప్పులు చేస్తే మాత్రం కంపల్సరీ హీరో వచ్చినట్టు, ఒక దేవుడు ఉన్నట్టు చూపించాడు. ఎంత అన్న పీక్స్ అన్న, అందరూ కొత్త వాళ్ళు, శ్రీకాంత్ అయ్యంగారు కానీ ఆయన కూడా బాగానే చేశారు, చాలా బాగా చేశారు. అజయ్ గారు అయితే సూపర్ అన్న, ఫస్ట్ టైం ఆయన యాక్టింగ్ చూడడం, ఫిదా అయిపోయినా. అందులో జ్ఞానేశ్వర్ అనే అమ్మాయి ఉంది, పోలీస్ క్యారెక్టర్, దుర్గా క్యారెక్టర్ చేసింది ఆ అమ్మాయి, అయితే మరీ పీక్స్. ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ బా, సుబలాక్ సుధాకర్ గారు చేశారు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే అన్న, అసలు ఒక అమ్మాయి రొమాన్స్ చేసింది చిన్నది బా, ఆ రొమాన్స్ ఈ సినిమాల్లో ఎక్కడ చూడలా, నాకు పిచ్చ పిచ్చగా నచ్చిందన్న. మళ్ళీ ఒకసారి కాదు, 4 రోజులు పోతా, రేపు పోతా, ఎల్లుండి పోతా, అవతలనాడు పోతా, ఇదే ఐమాక్స్లో చూస్తా. ఈ సంవత్సరంలో ఇది కానీ హల్లాలు ఆడిచ్చిపోతే నా పేరు మార్చుకుంటాన్న. నా పేరు హేమంత్. చక్రవ్యూహం అనే సినిమా ఇది కానీ ఫుల్ బేబస్గా థియేటర్లు పెరిగి మామూలు హిట్ అవ్వదు, ఇది హిట్ ఇది సినిమా. మైత్రి వాళ్ళు అల్లాటప్ప అయితే కాదు కదా, వాళ్ళు తీసుకున్నారంటే మంచి సినిమా. థ్యాంక్ యూ. దానికంటే చాలా బాగుంటుంది సినిమా. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది. సీన్తో సంబంధం లేదు, సాంగ్తో సంబంధం లేదు, స్టోరీతో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పోతూనే ఉంటుంది. మీరు సీట్లో కూర్చున్నంతసేపు మీకు ఎవ్రీ సీన్ గూస్బంప్లానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సినిమా చాలా బాగుంది, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. అజయ్ గారు యాక్టింగ్ అయితే చింపేశారు. ఇప్పటివరకు మనం అజయ్ని తెరపైన విలన్గానే చూసాము. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, అజయ్ గారు ఎందుకని హీరో రోల్సే చేయకూడదు అనిపించింది. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉండి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ అయ్యి అసలు ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఓకే ఒక రకంగా వెళ్ళిపోతుంది, కానీ సొసైటీకి అంటే క్రైమ్స్ ఈ రకంగా కూడా జరుగుతాయా, అంటే ఒక మనిషి తన చేతికి మట్టి అంటకుండా ఇలా కూడా చేయగలుగుతాడా, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు అనేది లాస్ట్లో అజయ్ గారి రూపంలో ఒకటి చూపిస్తాడు. అది అసలు హైలైట్ అసలు సినిమాకి. ఇంకా ఈ సినిమా సొసైటీకి ఇచ్చే మెసేజ్ ఏంట్రా అంటే, డబ్బు పైన మనం ఆశ పెంచుకోవడం వల్ల ప్రతి కుటుంబంలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపారు. నేను చెప్పడం కంటే సినిమా చూస్తే అందరికీ చాలా బాగా అర్థమవుతుంది. 5/5 ఇస్తాను, ఎందుకంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాను కాబట్టి రేటింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా.